మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో ప్రేమించాను అంటే నాకు ఎలా తెలుస్తుంది అని మనం అనుకుంటాం. ఆయన నిన్ను ఈరోజు ఏ స్థితిలో నీవు ఎలా మాట్లాడినా, నీకు యవ్వన కాలము అలాగే నిన్ను గొప్పవాడిని చేసి గొప్పదాన్ని చేసిన తరువాత నీవు ఈ లోకములో దేవుని మహిమపరచవలసిన వ్యక్తిగా ఉండవలసిన వాడవై ఉండి దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో ఉన్నావు. కనుక నీ క్రియాఫలాన్ని బట్టే నీకు శ్రమలు కలిగి ఉన్నాయి. కనుక ఈరోజు నాకు ఎందుకు ఈ శ్రమలని మనం అనుకుంటాం? దేవుడు మనల్ని శ్రమల్లో బ్రతకాలని కోరుకోలేదు. శాశ్వతమైన ఆశీర్వాదాన్ని భూమి మీద సమృద్ధిగా మీకు కలగచేశాడు. కనుక దేవుడు అందుకే కీర్తన గ్రంథములో 119:18 నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లుగా నా కనులను నీవు తెరువుము. నీ ధర్మశాస్త్రము, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూస్తున్నట్లుగా నీవు నా కనులను తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు నీ జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు జీవితంలో ఎప్పుడు ఆశ్చర్య కార్యాలు చేయాలని, నా బిడ్డలు ఈ భూమి మీద ఫలభరితమైన వారిగా ఉండాలని, దరిద్రులుగా ఉండాలని మనలను కోరుకోలా, గొప్పవారిగా ఉండాలని ఈ భూమి ఆకాశములను కలగచేసి సర్వ సృష్టికి కూడా నా బిడ్డలకు మీరు, ఎందుకంటే ఈ భూమి ఫలించు, ఈ వాతావరణం నా బిడ్డలకు అన్ని విషయాలలో అనుకూలతగా ఏ కాలానికి ఆ కాలాన్ని మీరు నా బిడ్డలకు సమకూర్చండి అని దేవుడు వాతావరణానికి సెలవిచ్చాడు. వాతావరణం తప్పకుండా ఈ కాలాలన్నీ కూడా నడుస్తున్నాయి. భూమి మీద మనుషులు ఏమి చేశారు, ఏమి గొప్పవారయ్యారు, అలాగే ఏమి సంపాదించారు, వారు ఉన్నారా పోయారా అనే విషయాలు మనకి తెలియదు. కానీ దేవుడైతే ఈ భూమి ఆకాశాలన్నింటికీ కూడా సర్వ సృష్టికి ఆజ్ఞ ఇచ్చాడు. వారి వారి క్రియల చొప్పున భూమి మీద ప్రతివాడు ఫలాన్ని పుచ్చుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక భూమి మీద ఆజ్ఞలన్నిటినీ కూడా ఈ భూమి ఆకాశాలన్నీ స్పష్టంగా ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాయి. కానీ భూమి మీద మానవుడు మాత్రము ఆ సృష్టికర్తను మరిచి దేవుని ఆజ్ఞలను కూడా మరిచిపోయి ఉన్నాడు. కనుక ఆ ధర్మశాస్త్రము, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూస్తున్నట్లుగా ఇప్పుడు నా కనులను తెరువుము. నా కనులు తెరిస్తే నీ శక్తిని నేను చూస్తాను అని ఒక భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అలాగే చూడండి, 1 యోహాను 5:18 చూసినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని మూలముగా జీవించేవారు, దేవుని కొరకు సమర్పణ కలిగిన వారు, దేవుడు ఉన్నాడు అని, ఆయన నన్ను కాపాడుతాడు అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుని రక్షణ పొంది ఉన్నారో, తీర్మానం చేసుకుని ఉన్నారో వారు ఎప్పుడూ కూడా దేవుడేమంటున్నారు చెప్పండి, పాపము చేయరు. పాపపు ఆలోచనలు వారికిలోనికి రావు, చెడ్డ తలంపులు వారికి రావు. ఎందుకంటే వారు ఎప్పుడైతే చెడ్డ తలంపులలో ఉన్నారో దుష్టుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి, వారిని స్వాధీనపరుచుకుని ఆ దుష్టుని మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీరు తీర్మానం చేసుకుని దేవుని వాక్య ప్రకారముగా జీవించాలి అని మీ తీర్మానం చేసుకుని ఉన్నారో, దేవుడు మీ కనులను తెరిచినప్పుడు మంచివి ఏవో చెడ్డవి ఏవో వాటిని మీరు చూసినప్పుడు చెడ్డ వాటిని ఎవరు కూడా కోరుకోరు. కనుక దేవుడు అట్టివారు
తన్ను తాను ఏం చేసుకుంటారు చెప్పండి, భద్రపరుచుకుంటారంట. వారి జీవితాన్ని భద్రపరుచుకుంటారు, వారి పరిశుద్ధతను కాపాడుకుంటారు. కాపాడుకున్న వారిని దుష్టుడు ముట్టనే ముట్టడు. కనుక దుష్టుడు వారి జోలికి రానే రాడు. అలాగే ఒక చిన్న ఉపమానం చెప్పి శ్రీకాంత్కు నేను ఇస్తాను వాక్యాన్ని. కనుక చాలా దూరం నుంచి దేవుడు క్షేమముగా తీసుకుని ప్రయాణములో అలసట కలిగిన దేవుని కొరకు అభిషేకం పొందిన కాణించి కూడా దేవుని కొరకు పరితపిస్తూ దేవుని మార్గాలలో ఏ రీతిగా నేను నడవాలి, ఈ సత్యమైన వాక్యాన్ని అనేకులకు ఎలా చెప్పాలి అని చెప్పి తన జీవితంలో ఎంతో ఆలోచన కలిగి మరి అతని యవ్వన కాలాన్ని కానీ అలాగే తనకున్న సమయాన్ని కానీ ఎక్కువగా దేవుని కొరకే సమయాన్ని ఆలోచన చేస్తూ ఎప్పుడు రావాలి, ఎప్పుడు సంఘములో ప్రార్థన చేయాలి, నా సంఘములో బిడ్డలందరి కొరకు ఎలా నేను వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని సత్యమైన మాటలు ఎలా తెలియపరచాలి అని క్షణక్షణము కూడా ఆయన వేదన పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక ఆ వేదన ఎవరి వల్ల కలుగుతుంది చెప్పండి? దేవుని వలన. దేవుడు మనలను ఆశ్చర్యమైన కార్యాలు మన ఎడల చేసి మన కనులు తెరిచిన తర్వాత ఈ మార్గంలో అందరూ నడిస్తే బాగుండు అనే విషయాన్ని ఆ మనుషునికి ఆ దైవజనుడికే కానీ రక్షణ పొందిన వారికే కానీ ఆ ఆలోచన ఆత్మ వారిలోనికి వెళ్ళినప్పుడు వారి ఆత్మ వేదన ఎలా ఉంటుందంటే శ్రమలు పడే వారిని చూసినప్పుడు దేవుని గురించి మాట్లాడకుండా ఎవరు ఉండనే ఉండలేరు. కనుక అలాగే దేవుడు మనలో ఆ ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మను కోల్పోయిన మనం తిరిగి మరలా దేవుని ద్వారా పొందుకొని ఉన్నాం. ఈరోజు ఆత్మశాంత అనేకులను ఆరిపోయిన వారిని బలహీనులైన వారిని వెలిగించటానికి దేవుడు మనకు శక్తిని ఇచ్చి ఉన్నాడు. దేవునికి సోదరము. అలా ఎక్కనగా దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఇప్పుడు ఏమన్నారు చెప్పండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పాపము చేయరు, తన్ను తాను వారు ఏం చేస్తారు చెప్పండి, భద్రము చేసుకుంటారు. కనుక ఒక ఉపమానం చెప్తానని అన్నాను కదా, ఒక పాస్టర్ గారి దగ్గర అనేక మంది మరి ఎందుకంటే ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు, బైబిల్ ట్రైనింగ్ పొందుతూ ఉండగా ఆ పాస్టర్ గారి దగ్గర అందరూ ఎందుకంటే ఇన్ని నెలలైంది పాస్టర్ గారు మమ్మల్ని అభిషేకించరా అని చెప్పి ఒకరిలో ఒకరు అనుకుంటూ ఉండగా వారి హృదయ ఆలోచనలను ఎరిగిన పాస్టర్ గారు ఎందుకంటే వాళ్ళకి బైబిల్ స్టడీ చెబుతూనే ఉన్నాడు, వాళ్ళని అభిషేకించి బయటికి పంపించాలి, కనుక అన్ని విషయాలలో వారికి బైబిల్ బోధలు అన్నీ వినిపి వారికి తెలియపరుస్తున్నారు, అలాగే వారు అన్ని విషయాల్లో ఆ పరీక్షలు అన్నింటిలో కూడా బాగానే రాస్తూ ఉన్నారు. లాస్ట్ సమయము వచ్చే సమయంలో అన్నాడు, ఒక ఇదిగో నేను ఒక మీకు ఒక పనిష్మెంట్ పెడుతున్నాను, ఎందుకంటే ఒక క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను రేపు, ఆ క్వశ్చన్స్లో ఎవరైతే పాస్ అవుతారో వారికి నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీకు మీరు అనుకున్న రీతిగా అభిషేకించాలని అనుకుంటున్నాను, కనుక మీరు రేపు ఆ క్వశ్చన్స్ నేను ఇస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని ఈరోజు ఆయన చెప్పేసి తెల్లారి అందరినీ కూడా రమ్మన్నారు. దేవునికి స్తోత్రము. అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఒక నలుగురిని పిలిచి తన యొద్దనున్న వారిని ఒక నలుగురిని పిలిచాడు. పిలిచి ఇదిగో నేను తలో ఒక గొడ్డలు ఇచ్చాడు. గొడ్డలు ఇచ్చిన తర్వాత మీరెళ్ళి అరణ్యంలోనికి వెళ్ళి సాయంత్రానికల్లా నేను 4 చెట్లు చూపిస్తున్నాను, ఈ చెట్లు నరుక్కుని కట్టెలుగా చేసుకుని నా యొద్దకు తీసుకురండి ఆ నలుగురికి చెప్పేశారు. చెప్పేసేపాటికి ఆ నలుగురు గురువుగారు ఆశీస్సులు పొందుకున్నారు. పొందుకుని ప్రార్థన చేశారు. గురువుగారు ప్రార్థన చేసిన వారు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఒక ముగ్గురు ఆ గురువుగారు చెప్పినట్లుగా వెళ్ళిపోయి గబగబా ఆ చెట్లు నరికేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రము. అయితే ఇంకొక వ్యక్తి మాత్రము అక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏంట్రా పిచ్చాడు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, మనం చెట్టు సగం నరికేసాం కనుక ఇంకా రావటం లేదండి అని వాళ్ళు అనుకుంటున్నారు.
ఆ తర్వాత ఒక 40 నిమిషాలు ప్రార్థన చేసి గొడ్డలు తీసుకుని వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇక నరకటము ప్రారంభించాడు. వీళ్ళైతే బాగా స్పీడ్గా నరికేసేసి గురువుగారు చెప్పారని చెప్పి నరికేసి చేతులన్నీ బొబ్బలెక్కిపోయి ఆయాసంతో ఆ ఆర్భాటాలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చుంటున్నారు, లెగుస్తున్నారు, చాలా అలసట పడుతున్నారు. కానీ ఇతను నరకటం ప్రారంభించిన కాడి నుంచి ఆపటం అనేది లేనే లేదు. కనుక వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు మనం ముందు వచ్చాం, కానీ ఇతను నరికేస్తున్నాడు, మొత్తం చెట్టు కొమ్మలని నరికేశాడు, కట్టలు కట్టేశాడు, అలాగే తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మనం ఎందుకు చేయలేకపోయాం, ఇతను ఎందుకు చేశాడు అని ఒకరిలో ఒకరు ఆలోచన చేసుకుంటున్నారు. కానీ అక్కడ మరి ఆ విషయాన్ని గురువుగారి దగ్గరకు సాయంత్రం అయ్యేపాటికి ఆ చెట్లను తీసుకుని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మరి వాళ్ళు లేటుగా ఒక టైము చాలా లేటుగా వచ్చారు. వచ్చిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి అక్కడ గురువుగారు అడిగారు, మీరెందుకని ముందుగా వెళ్ళారు కదా, నరికి ముందుగా ఎందుకు తీసుకురాలేకపోయారు అని అడిగాడు. అడిగితే ఒకళ్ళు అన్నారు, అయ్యా నరిగా మా చేతులని బొబ్బలు వచ్చేసినాయి, మాకు ఇలాంటి పనిష్మెంట్ పెట్టారండి, కనుక మా చేతులన్నీ బొబ్బలు వచ్చేసినాయి, కనుక మా గురువుగారు గొప్ప పరీక్ష పెట్టారని మనసులో అనుకుని రకరకాలుగా వాళ్ళు అనుకుని అక్కడ చెట్లు నరికారే కానీ వాళ్ళ చేతుల నిండా గాయాలు, ఆయాసము అన్ని విధాలుగా ఉంది, ఏదో ఒక విధంగా వచ్చారు. మీరు ఎందుకు లేటుగా ఎందుకు వచ్చారు, ముందుకు వెళ్ళారు కదా మీరు, కనుక ఎందుకు వచ్చారు మీరు అని అడిగినప్పుడు దానికి సమాధానం వారు చెప్పలేకపోయారు. ఎందుకంటే యేసు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి, కీర్తన గ్రంథము మనకు దేవుడు ఈ సమయంలో ఈ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? కీర్తన గ్రంథము 119:6 చదవండి. చెప్పండి, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము, నాకు అవమానము కలగనేరదు. అక్కడ 5 చదివినప్పుడు, ఆహా నీ కట్టడలను నేను గైకొనినట్లు నా ప్రవర్తన నేను స్థిరపడి ఉండిన ఎడల నాకు ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయినప్పుడు నాకు అవమానము కలగనేరదు. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? మీరు ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించండి, విశ్వాసముతో ప్రారంభించండి. విశ్వాసముతో ప్రారంభిస్తే దానిలో మీకు ఎలాంటి అలసటలు ఉండవు. కనుక దేవుని యొక్క వాక్యమే ఖడ్గమై ఉన్నది, దేవుని మాటే. ఆ వాక్యాన్ని ఆయన మాటను నమ్మినప్పుడు నీకు అవమానము కలగనే కలగదు. కనుక అలాగే ఆ యవనస్తుడు దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. కనుక మనుషుల వైపు చూడలేదు. వీళ్ళు త్వరగా పరిగెట్టే వాళ్ళ, వాళ్ళు కొడుతున్నా చెట్టు కొట్టి సగం నరికేసినా అది ఆలోచించలేదు. కానీ ప్రభువా నేను నీ మీద ఆధారపడి ఉన్నా, నీ వాక్యమే నాకు ఖడ్గమై ఉన్నది, కనుక నేను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాను, కనుక నాకు అవమానము రానే రాదు. దేవునికి స్తోత్రము. కనుక దేవుని వాక్యం మీద నీవు ఆధారపడితే, దేవుడు అంటున్నాడు ఈ కొండను చూసి నీవు అవతల పెట్టమని, అవతలకు వెళ్ళమని నీవు చెప్పిన ఎడల నీ మనసులో సందేహించక నీవు అనుకున్నది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. అనేకులు ప్రార్థన చేస్తున్నారు, అనేకులు దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారే, కానీ వారి సొంత ఆలోచన వైపే నడుస్తున్నారు. దేవుడు తగిన సమయంలో మీకు ఒక సమయాన్ని ఇస్తాడు, దేవుడు తగిన సమయంలో మీకు ఒక అర్హత ఇస్తాడు. అంతవరకు మనం పరీక్షలో నిలబడి ఉండాల్సిందే. కనుక గురువుగారు వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాడు, కానీ వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే బైబిల్ అంతా చెప్పేయగలుగుతున్నాం, బాగా ప్రార్థన చేస్తున్నాం, గురువుగారు మనకి ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చి వదిలేస్తే లోకమంతా శిష్యులుగా చేసేస్తాం అనుకుంటున్నారు.
అంతేనా? కానీ ఏమి చేయలేరు. దేవుడు యొక్క నోటి మాట 30 సంవత్సరాలు యేసు ప్రభు వారు తండ్రి కొరకు కనిపెట్టవలసి వచ్చింది. తండ్రి చిత్తము ఏమిటా అని 30 సంవత్సరాలు ఆయన కనిపెట్టాడు. సమయం వచ్చింది. అప్పుడు సేవ ప్రారంభించినప్పుడు భూమి ఇంతవరకు అనేక మంది పాస్టర్లు ఆయన చెప్పిన వాక్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎంతవరకు కూడా ఎవరికి అర్థం కాని పరిచర్యను ఆయన భూమి మీద చేసి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుని చిత్త ప్రకారముగా మనము నడవాలి. దేవుని ప్రణాళిక ఏమిటో దాన్ని ఎరిగి నడవాలి. అంతేకాని మనుషులు నాకన్నా వెనకొచ్చిన వారు ముందుకెళ్ళిపోతున్నారు, నేను ముందుకు వెళ్ళాలి అని నీవు మనస్సులో నీ ఆలోచన ప్రకారంగా నడిస్తే నీవు ముందుకు వెళ్ళవు. అక్కడికి వెళ్ళేమవుతో చెప్పండి, ఆయాసము దుఃఖము తప్ప నీకేమీ కలగదు. అందుకే దేశు ప్రభు వారు అంటున్నాడు, తాను దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను ఏం చేస్తాడు చెప్పండి, భద్రపరుచుకుంటాడు. దుష్టుడు వారి యొద్దకు రానే రాడు. చూడండి జకరయ్య గ్రంథము 3:7 చూడండి, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నీవు నడుసుసు, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా నీవు గైకుని ఎడల, నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడేవాడి అవుతావు. ఇక్కడ నిలవబడే వారికి కలిగినట్లు నా సన్నిధిని నీవు నిలిసే భాగ్యాన్ని నేను నీకు ఇచ్చుస్తున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుసుసు, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా, దేవుడిచ్చిన దాన్ని ఏం చేయాలి చెప్పండి, భద్రంగా కాపాడుకోవాలి. బంగారాన్ని కానీ డబ్బులు కానీ ఎక్కడ దాస్తామని చెప్పండి, పెట్టిలో పెట్టి తాళం వేసి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పం మనం. అంతకన్నా కూడా ఈ యొక్క దేవుని వాక్యము పవిత్రమైనది. ఈ వాక్యము నీ జీవితంలో భద్రపరుచుకుంటే దుష్టుడు నీ యొద్దకు రాడు, ఏ వ్యాధి రాదు, ఏ శోధన రాదు, ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. దుష్టుడి తలంపులు నీ యొద్ద అసలు పని చెయ్యనే చేయవు. కనుక దుష్టుడు ఏమి నిన్ను చేయలేడు. కనుక నీవు నా వాక్యమును అంగీకరించి నా మార్గములో నడిచిన ఎడల, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎడల, నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడేవాడుగా అగుదువు, మరియు ఇక్కడ నిలబడే వారికి కలిగినట్లు నా సన్నిధిలో నిలిసే భాగ్యాన్ని నేను నీకు ఇస్తున్నాను. దేవుని మందిరంలోనికి అందరూ నిలబడాలని కోరుకుంటారు. యెహోవా పర్వతము ఎక్కాలని ఆశ కలిగినది. చూడండి కీర్తన గ్రంథము 24:3 చక్కచక్క చెప్పండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగినవాడు ఎవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుసు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కుండిమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు ఎలా ఉన్నాడు చెప్పండి, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారినే సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. నష్టము కలిగినా సరే దేవుని యందు మాట, ఎందుకంటే దేవునికి సమర్పణ కలిగినవాడు, దేవుని కొరకు జీవించాలనేవాడు,
తన హృదయాన్ని ఏం చేస్తాడో చెప్పండి, అపవిత్రమైన మాటలు పలకుండా, కపటమైన ఆలోచనలు రాకుండా దేవుని పర్వతము మీద ఏ రీతిగా నిలబడాలా, దేవుని సన్నిధిలో ఏ రీతిగా నేను ఆయనకి ఇష్టుడుగా ఉండాలా అనే ఆలోచన మీదే దృష్టి కలిగి ఉంటాడు. కానీ ఏ విషయంలో అతనికి ఏ నష్టాలు జరిగినా, అలాగే అనేకులు అపవిత్రమైన వారు అతని యొద్దకు వచ్చినా, మాట తప్పడు, అపవిత్రమైన మాటలలో ఏ మాత్రం కూడా మాటలాడడు, తన హృదయాన్ని భద్రంగా కాపాడేవాడే, దేవుని పర్వతము మీద నిలబడేవాడు. ఈరోజు పాస్టర్లే కానీ విశ్వాసులే కానీ బయట పరిస్థితులు చూస్తుంటే ఏం చెబుతున్నారండి, ఇళ్ళకాడ చెప్పేది ఇళ్ళకాడ, బయటకు వచ్చి మాట్లాడేది బయట, అలాగే మరి సన్నిధిలోకి వచ్చి మాట్లాడేది సన్నిధికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఒకటి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నా మందిరములో నీవు ఎలా ఉంటావు చెప్పండి, నా మందిర మీద నీవు అధికారివై సర్వము, ఎందుకంటే ఇక్కడున్న పరిశుద్ధులకు నీవు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒక సాక్షిగా ఉండాలి అంటే నా మార్గములో నీవు ఖచ్చితంగా నిలబడాల్సిందే. అట్టి వారే దేవుని సంతోషపరిచేవారు. ఈరోజు క్రైస్తవులంటే భయం వేసే పరిస్థితికి వస్తుంది, వారి నోటి మాటలు భయంకరంగా ఉంటున్నాయి. బయటికి వెళ్ళినప్పుడు ఒక రకం, లోపలున్నప్పుడు ఒక రకం. నిజమైన క్రైస్తవులైనా చెప్పండి, దుష్టుని సంబంధులు వీళ్ళందరూ, దుష్టుని యొక్క సంబంధులు. కనుకనే దుష్టుడు వాళ్ళు ముడుతున్నాడు, అనేక శ్రమలు వస్తున్నాయి. కనుక తన్ను తాను భద్రం చేసుకునేవారు అన్ని విషయాలలో తన ప్రవర్తన ఏం చేస్తారు చెప్పండి, కాపాడుకుంటారు. అట్టి వారి జోలికి దుష్టుడు రానే రాడు. ఎందుకంటే దానియేలు దగ్గరకు దుష్టుడు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు చెప్పండి, నిన్ను సింహాల పొలంలో వేస్తాను, నువ్వు ప్రార్థన చేయమాకవై అన్నాడు. సర్వ సృష్టి కలిగిన దేవుడు, దివారాత్రము నేను ఆరాధించే దేవుడు, శక్తివంతుడు, ఆయనకు తప్ప నేను ఎవరికి నమస్కారం చెయ్యనని శడ్రకు మెషకు అభ్యర్థనగో అనేవారు దేవుణ్ణి చూపించారు. అలాగే దానియేలు యుద్ధకు వచ్చినప్పుడు, నీవు దేవుణ్ణి ఆరాధించకూడదు, మన రాజుగారిని చూడాలి, కొలవాలి అన్న ఆజ్ఞను మీరి నా దేవుణ్ణి ఆరాధించే ఆజ్ఞ దీనికన్నా గొప్పదా అని చెప్పి ఆయనను ఆరాధించటము ఆయన ఆరాధించాడు. ఈ భూమి అంతా తల్లకిందులైపోయినా, ఇక రాజ్యాలు వచ్చి అనేక అధికారాలు వచ్చినా నాకు సంబంధం లేదు, నా దేవుని రాజ్యము శాశ్వతమైనది, ఆయన నాకు ఇచ్చిన అధికారాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను అని దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నీవు నేరస్తుడు అని 120 మంది పట్టుకుని ఆయన్ని ఏం చేశారు చెప్పండి, సింహాల బోనులు వేస్తే సింహాలన్నీ కూడా ఏమైనాయి చెప్పండి, నోరులు మూసేసినాయి. సింహాల నోరు మెదపలేదు ఇక, ఎందుకంటే అలా మౌనంగా ఉండిపోయినాయి. ఎందుకంటే దేవుని దూత అక్కడ దానియేలు ఎదురుగా నిలబడగానే సింహాల నోరులన్నీ కూడా కట్టివేయబడినాయి. దేవునికి స్తోత్రము. అలాంటి పరీక్షలు నీకు వచ్చినప్పుడు, జట్టి అయిన వాడు నీకు ఏదో ఒకరోజు యేసు ప్రభువులో నీవు జన్మించినప్పుడు, పోరాడినప్పుడు, నీవు నియమము ప్రకారముగా నీవు నిలబడకపోతే వాడిని నీవు గెలవలేవు, జయించలేవు, నీకు విజయము రానే రాదు. కనుక ప్రతి వారికి ఉంటుంది. కనుక ఆ విజయాలు వెనకాల నీ జీవితంలో దేవుడు నీకు అత్యధికమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. కనుక దేవుని కొరకు శ్రమలు కొన్ని వస్తాయి, నీ కొరకు వచ్చే శ్రమలు కొన్ని వస్తూ ఉంటాయి. ఏది వచ్చినా దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను తలగా ఉంచుతాడే కానీ తోకగా మాత్రము ఉన్నవాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనగా దేవుడు యెహోవా పర్వతము ఎక్కగలిగిన వాడెవడు, ఎక్కిన నిలబడేవాడు ఎవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు, నిలబడగలిగిన వాడు ఎవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, వ్యర్థమైన మాటల యందు ఆలోచనలు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి హృదయము కలిగి ఉండువాడు.
ఉండేవాడు, శుద్ధమైన హృదయం, మంచి మనస్సాక్షి కలిగిన వాడు. దేవుడు ఏం చేస్తాడు? అలాంటి వారిలో దేవుడే సింహాసనాసీనుడిగా ఉంటాడు, ఆయనే నిలబెడతాడు. ఈ లోకంలో ఎన్నున్నా మనకు అనవసరం అనిపిస్తుంది అప్పుడు. దేవుని చూసిన వాడు అలా ఉంటాడు. దేవుని చూడని వాడు ఏం చేస్తాడు? ప్రతి పాపానికి లోపడుతుంటాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన ఈ లోకంలో సాతాను అనేక వెర్రలు పెట్టి యవనస్తులను, వృద్ధులను పాడు చేస్తున్న దినాలు. కనుక దేవుడు నిన్ను పాపములో నుంచి రక్షించిన తర్వాత నీ స్థితి ఎలా ఉండాలి చెప్పండి? మళ్ళా వ్యర్థమైన దాని యందు నీ మనస్సు పెట్టకుండా నీ మనస్సును కాపాడుకుని, నీ ప్రవర్తన, నీ ఆలోచన కాపాడుకున్న వాడే నిజమైన దేవుని యొక్క విశ్వాసము కలిగిన వాడు. కనుకనే తన్ను తాను భద్రపరచుకొనును, వాణ్ణి దుష్టుడు ముట్టనే ముట్టడు, దుష్టుడు వారి జోలికి రానే రాడు. అనేక మందిని దుష్టుడు పాడు చేస్తున్న దినాలు. ఈరోజు శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మన ప్రవర్తనను బట్టే శ్రమలు వస్తున్నాయని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నీ శ్రమలను గురించి, నీ పాపమును గురించి నేను ఈరోజు జ్ఞాపకం చేసుకొనటం లేదు. కనుక నీవు ఈరోజు దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుని ఆయన తట్టు తిరుగు. ఆయన నిన్ను కాపాడుట కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడు చిగ్గుపడకుండా నిన్ను పరలోక పౌరుడిగా చేయడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక నిన్ను నువ్వు కాపాడుకుని దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నేను సాక్షి జీవితాన్ని అనేకులకు నీవు రక్షణార్థంగా మారాలి అని, ఈ లోకంలో అపవిత్ర స్నేహాలు, అపవిత్రమైన ఆలోచనలో నుంచి నీవు బయటికి రా నా కుమారుడా, నా కుమార్తె. ఎందుకంటే దేవుడు ఇచ్చే తలాంతు ఎప్పుడు ఇస్తాడో వాటి కొరకు కనిపెట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడి పక్షాన నేను నిన్ను కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.